ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్మారెడ్డి గారికి కావలి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు 38వ వార్డు ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ గుడ్లూరు మాల్యాద్రి మాజీ కౌన్సిలర్ 38వ వార్డు, ఏగూరు పుల్లయ్య మాజీ కౌన్సిలర్ 35వ వార్డు కావలిపట్నం. కావలిపట్నం ముసునూరు మహాలక్ష్మమ్మ అమ్మవారి గ్రామోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని అత్యంత వైభవంగా విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. ఆలయం వద్ద నుంచి ట్రంక్ రోడ్డు బారుకు ఇరువైపులా విద్యుత్ దీపాలు అలంకరించారు. ఇక ఆలయ ప్రాంగణంలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల ప్రతిమలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బుధవారం కుంకుమ పూజ అనంతరం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు వేడుకల నిర్వాహకులు శ్రీశైలం దేవస్థాన కమిటీ సభ్యులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. గ్రామోత్సవం ఉగాది రోజున అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో అమ్మవారి ఆచార వ్యవహారాలతో పాటు వివిధ రాష్ట్రాలచే కళాకారులచే నృత్య ప్రదర్శనలు, ఆచార వ్యవహారాలు, డప్పులు అన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి ఎంతో ప్రీతిపదమైన క్రాకర్స్, ఆమెకి నల్లమందు క్రాకర్స్ కాలిస్తే ఆమె ఉత్సాహంగా, జనంలో ఉత్సాహం ఉంటే అమ్మవారు ఆనందపడతారు కాబట్టి క్రాకర్స్, ఆర్కెస్ట్రా, మరి కేరళ నుంచి డప్పుల బృందం, వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపించి అత్యంత వైభవయుతంగా చేయటం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి సాయంత్రం 4 గంటలకి కుంకుమ పూజ మొదలవుతుంది. తర్వాత 6 గంటల నుండి 7 గంటల నుండి అమ్మవారికి లోపల నైవేద్యం, భక్తులకి అమ్మవారి ప్రసాదం ఇవ్వబడుతుంది. ప్రసాద అనంతరం అమ్మవారి గుడి ప్రాంగణంలోనే గొప్ప మ్యూజికల్ నైట్, తర్వాత బాణాసంచ, తదుపరి అమ్మవారి గ్రామోత్సవం బయలుదేరుతుంది. ఈ గ్రామోత్సవానికి ఇలాగ మేము చేయాలని పెద్దలందరూ నిర్ణయించుకొని మన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్న రెడ్డి గారికి తెలియజేయగానే అన్న ఎంతో సహృదయంతో ఈ ఉత్సవం ఘనంగా జరగాలని ఆయన వంతుగా ఆయన మనకి చేయాల్సిన సహాయాలన్నీ చేశారు. అధికారులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉత్సవం ఘనంగా జరిగేదానికి ఏర్పాట్లు వాళ్ల సహకారం అందించమని ఎమ్మెల్యే గారు తెలియజేసిన దానికి వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా అమ్మవారి గ్రామోత్సవంతో పాటు 23వ తారీఖు మధ్యాహ్నం అమ్మవారి ప్రాంగణం, గుడి ప్రాంగణంలోనే ఉగాది పర్వదినం పురస్కరించుకొని అమ్మవారి గ్రామోత్సవం జరుగుతున్న సమయంలో 23వ తారీఖు మధ్యాహ్నం గ్రామంలో ఉన్న అందరికీ అన్నప్రసాదం గుళ్ళో చేయటం జరుగుతుంది. దానికి కూడా అందరూ పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలవుతారని తెలియజేస్తాం. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, కొండాపురం మండల ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ బొట్టు అనురాధ, ఎంపీపీ కొండాపురం మండలం.